హే గైస్ ఎలా ఉన్నారు ఎలాన్ మస్క్ ఈ పేరు అందరికీ సుపరిచయమే మస్క్ మామ గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు తన ఇన్నోవేటివ్ ఐడియాస్తో తిక్కతిక్క చేష్టలతో ఎప్పుడూ న్యూస్ హెడ్లైన్స్లో ఉంటాడు అయితే మస్క్ మామ 2016లో మార్స్ మిషన్ గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ మిషన్ మీద జనాలకి బాగా క్యూరియాసిటీ పెరిగింది నిజంగా మార్స్ మీదకి మనం వెళ్ళగలమా అని అక్కడ సర్వైవ్ అవ్వగలమా అని అయితే అవన్నీ కూడా నేను సాధ్యం చేసి చూపిస్తానని చెప్పి 2020కి మనుషులను పంపి ఏర్పాటు చేస్తానన్నాడు దాని కోసం నేను ఒక స్పేస్ కప్ తయారు చేస్తానని చెప్పి దాని మోడల్ ని చూపించేసరికి జనాలకు ఇంకా బాగా క్యూరియాసిటీ పెరిగింది మనం బ్రతకొండంగానే మార్స్ మీదకి మనుషులను పంపడం చూస్తామని ఎంతో మంది అనుకున్నారు ఇంతలా క్యూరియాసిటీని పెంచిన ఈ మార్స్ మిషన్ అసలు సక్సెస్ అవుతుందా దానికి ఎంతవరకు పాజిబిలిటీ ఉంది అసలు కనీసం 2030 కన్నా రెడీ అవుతుందా అసలు ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అలాగే మార్స్ మీదకి వెళ్ళడానికి కావాల్సిన టెక్నాలజీ ఏంటి వాటిని ఏ కంపెనీస్ అభివృద్ధి చేస్తున్నాయి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మస్క్ మామ మార్స్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది మన యొక్క అత్యాశలు దురాగతాల వలన ఈ భూమి ఖచ్చితంగా నివాస యోగ్యాన్ని కోల్పోతుంది అందుకని వేరే గ్రహాల మీద కూడా మానవ నివాసం ఉండాలని తన వాదన దానికోసం మనకి అత్యంత దగ్గరగా ఉండి మానవ నివాసానికి కొంచెం అనుకూలంగా ఉండే మార్స్ గ్రహం మీదకి మనుషులను పంపాలని తన ప్రయత్నం తను గనక ఆ పని చేయగలిగితే మానవ మనుగడ ఉన్నంత వరకు తన పేరు చరిత్రలో మిగిలిపోతుంది 2016లో తను ఎస్టాబ్లిష్ చేసిన స్పేస్ ఎక్స్ ద్వారా స్టార్షిప్ అనే కొత్త అంతరిక్ష నౌకను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించాడు ఇది పూర్తిగా రీయూజబుల్ మరియు మార్స్ గ్రహానికి పెద్ద పేలోడ్ను మోసుకెళ్లేలా రూపొందించబడింది 2020లో మార్స్ పైకి తొలి సిబ్బందితో కూడిన మిషన్ పంపాలని భావిస్తున్నట్లు మస్క్ తెలిపాడు అయితే అది కుదరలేదు స్టార్షిప్ ని తొలి టెస్ట్ ఫ్లై చెక్ చేసింది ఏప్రిల్ 20, 2023 సో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఇప్పట్లో అవదు అని ఎలక్ట్రిసిటీ గానీ ఫ్లైట్స్ గానీ మోటార్ వెహికల్స్ గానీ 100 సంవత్సరాల క్రితం టెస్టింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడు ఈ స్టార్షిప్ సిచ్యువేషన్ కూడా అంతే కాకపోతే కలర్డ్ విజన్ లో మనం చూస్తున్నాం అంతే మనకి ఇది పూర్తిగా అందుబాటులో రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పడం చాలా కష్టమే ఎందుకు పూర్తిగా కష్టం అసలు మనం అందుకోవాల్సిన ఛాలెంజెస్ ఏంటి మస్క్ మామ చెప్పినట్టు 2030కి మనిషి మార్స్ ప్రయాణం మొదలవుతుందా వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇంటర్ ప్లానెటరీ స్పేస్ షిప్స్ మన సౌర వ్యవస్థలోని గ్రహాల మధ్య ప్రయాణించడానికి స్పేస్ క్రాఫ్ట్ లో అధిక వేగం మరియు సామర్థ్యం రెండింటినీ అందించగల శక్తివంతమైన ప్రొపల్షన్ సిస్టమ్స్ ఉండాలి ప్రస్తుతం మన దగ్గర ఉన్న రాకెట్ బూస్టర్ ఇంజిన్ టెక్నాలజీ తప్ప ఇంకా ఎటువంటి టెక్నాలజీ లేదు కేవలం ఈ బూస్టర్ ఇంజిన్స్ ని బేస్ చేసుకునే వెళ్ళాలి ఇవి తక్కువ బరువుండే మన శాటిలైట్స్ ని ఆర్బిట్ లోకి చేర్చడానికి ఉపయోగపడుతున్నాయి ఇంటర్ ప్లానెట్ ట్రావెల్ చేసే స్పేస్ క్రాఫ్ట్ కి అయాన్ ప్రొపల్షన్ న్యూక్లియర్ ప్రొపల్షన్ లేదా అడ్వాన్స్డ్ రసాయన చోదక వ్యవస్థలను ఉపయోగించుకునే ఇంజిన్స్ ఉండాలి కానీ మన మస్క్ మామ తన దగ్గర ఉన్న ఈ రాకెట్ బూస్టర్ ఇంజిన్స్ నే 1:10 తగిలించి ప్రయోగాలు చేస్తున్నాడు ఇది ఎంతవరకు పాసిబుల్ అనేది వెయిట్ చేయాలి ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ దాటడానికైతే దాటుతుంది బట్ డీప్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యాక ఏంటి పరిస్థితి ఇంతవరకు డీప్ స్పేస్ లోకి మనిషి ప్రయాణించలేదు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఇంతవరకు మనిషికి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు మస్క్ మామ పంపించే స్టార్షిప్ మార్స్ ని చేరుకోవడానికి మినిమం 7 నెలలు పడుతుంది అది కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళితే ఈ 7 నెలలు మనుషులు ఒక చిన్న క్యాప్సూల్ లాగా ఉండే స్టార్షిప్ లో దీర్ఘకాలం ఉండి ప్రయాణించడం సాధ్యమవుతుందా నాకు తెలిసి మనిషి అలా ప్రయాణించలేడు రోజు రోజుకి మారుతున్న మనిషి యొక్క జీవన శైలి ప్రకారం అలా ప్రయాణించడం అసాధ్యం చాలా మంది నిపుణుల యొక్క అభిప్రాయం కూడా ఇదే ఇలాంటి దీర్ఘకాలిక మిషన్స్ కోసం లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఖచ్చితంగా ఉండాలి గాలి నీరు ఆహారం మరియు వేస్ట్ మేనేజ్మెంట్ కొనసాగించగలిగే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో స్పేస్ క్రాఫ్ట్స్ ని డిజైన్ చేయాలి అలా కాకుండా ఒక క్యాప్సూల్ లో పంపిస్తానంటే అది ఎప్పటికీ సాధ్యపడదు భూమి నుండి తిరిగి సరఫరా చేయవలసిన అవసరం లేకుండా వనరులను రీసైక్లింగ్ చేయటం మరియు రీజనరేట్ చేసే సిస్టమ్ స్పేస్ క్రాఫ్ట్ లో ఉండేలా డిజైన్ చేయాలి మస్క్ మామ షిప్ లో అలాంటివేమీ లేవు కానీ 100 మెంబర్స్ వరకు ఆ షిప్ క్యారీ చేయగలదని చెబుతున్నాడు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అందుబాటులో ఏమి ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు 6 మంత్స్ పాటు కేవలం ఆక్సిజన్ సరఫరా చేయటమే చాలా కష్టం అది కూడా 0 గ్రావిటీలో ఒక మనిషి 6 మంత్స్ ఉండటం అంటే చాలా కష్టం ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ లో ఉంటున్నారు కదా అంటే దానికి ఈ మిషన్ కి చాలా వ్యత్యాసం ఉంది ఐఎస్ఎస్ అనేది ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ బయట మాత్రమే ఉంది బట్ మనం ప్రయాణించాల్సింది డీప్ స్పేస్ లోకి అంటే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటి వెళ్ళాలి లాంగ్ డ్యూరేషన్ హ్యాబిటబిలిటీ అంటే స్పేస్ క్రాఫ్ట్ తప్పనిసరిగా ఎక్కువ కాలం నివాసయోగ్యమైన జీవన పరిస్థితులను అందించేటట్టుగా రూపొందించబడాలి ఇందులో సిబ్బంది సౌలభ్యం మానసిక క్షేమం మరియు వినోదం కోసం సదుపాయాలు ఉండాలి 1 గంట దూరం ప్రయాణించే నార్మల్ ఫ్లైట్ లోనే ఎంతో కొంత వినోదం ప్రొవైడ్ చేస్తారు మస్క్ మామ షిప్ లో అలాంటివేమీ ఉండవు పర్లేదు తొలి అడిగే కాబట్టి అలాంటి ఉండన అవసరం లేదు సో నెక్స్ట్ రేడియేషన్ షీల్డింగ్ భూమి యొక్క ప్రొటెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటామంటే స్పేస్ మొత్తం హానికరమైన కాస్మిక్ రేడియేషన్ తో నిండిపోయి ఉంటది స్పేస్ లో ఉండే ఈ రేడియేషన్ కు ఎక్కువ కాలం బహిర్గతం కాకుండా వ్యోమగాములను రక్షించడానికి సమర్థవంతమైన ప్రొటెక్టివ్ షీల్డింగ్ సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి కానీ ప్రస్తుతం మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు ఎప్పటికి డెవలప్ అవుతుందో కూడా తెలియదు స్పేస్ షూట్ లాంటివి పనికిరావు
వాటికన్నా అడ్వాన్స్డ్ స్పేస్ షూట్స్ కావాలి. ఆ టెక్నాలజీ ఎప్పటికి రెడీ అవుతుందో ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్పేస్ ట్రావెల్ కి, ఎస్పెషల్లీ ఇంటర్ ప్లానెట్ ట్రావెల్ కి ఏఐ ఇంపార్టెన్స్ చాలా అంటే చాలా ఉంది. అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని సృష్టించాలి. ప్రస్తుతం మనం దైనందిక జీవితంలో వాడే ఏఐ యొక్క సామర్థ్యం సరిపోదు. సరికొత్త నావిగేషన్ ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చేయాలి. అంతరిక్ష నౌక కోసం స్వయం ప్రతిపత్తి నావిగేషన్ సిస్టమ్లను అభివృద్ధి చేయడానికి ఈ ఏఐ ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలు మానవ ప్రమేయం లేకుండా అంతరిక్ష నౌకలను నడిపించడంలో సహాయపడతాయి. స్పేస్ కోసం మరింత సమర్థవంతమైన మరియు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి కూడా ఈ ఏఐ ఉపయోగపడుతుంది. హోమగాములు మరియు గ్రౌండ్ సిబ్బందితో ఒకరితో ఒకరు ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండేలా ఈ వ్యవస్థలు సహాయపడతాయి. అంతరిక్ష ప్రయాణాన్ని వేగంగా మరియు మరింత సమర్థవంతంగా చేయగల కొత్త ప్రొపల్షన్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి ఈ ఏఐ ఉపయోగపడుతుంది. స్పేస్ ప్రయాణాన్ని మరింత స్థిరంగా చేసే కొత్త లైఫ్ సపోర్ట్ సిస్టమ్లను అభివృద్ధి చేయడానికి కూడా ఈ ఏఐ ఉపయోగపడుతుంది. అలాగే డేటా అనాలిసిస్ కూడా ఈ ఏఐ బాగా ఉపయోగపడుతుంది. స్పేస్ మిషన్ల నుండి సేకరించిన పెద్ద మొత్తంలోని డేటాను విశ్లేషించడానికి ఈ ఏఐ ఉపయోగపడుతుంది. ఈ డేటా స్పేస్ పై మన అవగాహన పెంచుకోవడానికి మరియు భవిష్యత్ మిషన్లను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి సాంకేతికత ఏమీ లేకుండా స్పేస్ లోకి వెళ్లడం అనేది చాలా చాలా ప్రమాదం. ఆ తర్వాత అడ్వాన్స్డ్ హెల్త్ సిస్టమ్. స్పేస్ ట్రావెల్ లో ఎదురయ్యే హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయాలి అంటే ఇప్పుడున్న ఆరోగ్య వ్యవస్థ అసలు సరిపోదు. దీనికన్నా మెరుగైన ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఎస్పెషల్లీ మైక్రోగ్రావిటీ. అంతరిక్షంలో హ్యూమగాములు అనుభవించే బరువు లేని స్థితిని మైక్రోగ్రావిటీ అంటారు. కండరాల క్షీణత, ఎముకల క్షీణత మరియు హార్ట్ ప్రాబ్లంతో సహా మైక్రోగ్రావిటీ మానవ శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఆస్ట్రానెట్స్ కూడా ఎన్నో నెలల పాటు భూమి మీద కృత్రిమంగా ఏర్పాటు చేసిన మైక్రోగ్రావిటీలో ట్రైన్ అయిన వారే. అయినా సరే వాళ్ళు డీప్ స్పేస్ ను తాకలేరు. అటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇప్పుడున్న ఈ హెల్త్ టెక్నాలజీ ఏమాత్రం ఫుల్ఫిల్ చేయలేదు. దానికోసం అడ్వాన్స్డ్ హెల్త్ సిస్టమ్ డెవలప్ చేయాలి. అది ఎప్పటికి డెవలప్ అవుతుందో తెలియదు. డీప్ స్పేస్ లోకి ఎంటర్ అయితే రేడియేషన్ ప్రభావం వలన ఫస్ట్ అటాక్ అయ్యేది క్యాన్సర్ అండ్ మెంటల్ డిజబిలిటీ. ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ వ్యాధికి ఇప్పటి వరకు సరైన క్యూర్ లేదు. సో దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు స్పేస్ లోకి వెళ్లాలి అంటే హెల్త్ సిస్టమ్ ఇంకా ఎంత అడ్వాన్స్డ్ గా ఉండాలి అని. హ్యూమగాములు తరచుగా చాలా కాలం పాటు భూమి నుండి దూరంగా ఉండటం వలన ఒంటరితనం, ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక సమస్యలకు గురవుతారు. సో దాని వలన వచ్చే సమస్యలను అధిగమించడానికి మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. టెలిమెడిసిన్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి. టెలిమెడిసిన్ అంటే వైద్యులు రిమోట్ గా రోగులతో సంప్రదించే విధానం. భూమికి దూరంగా ఉన్న హ్యూమగాములకు వైద్య సంరక్షణ అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఇది కూడా మనకు అందుబాటులో లేదు. అడ్వాన్స్డ్ వేరియబుల్ సెన్సార్లు కావాలి. హ్యూమగాముల ఆరోగ్యాన్ని రియల్ టైమ్ లో పర్యవేక్షించడానికి ధరించగలిగే సెన్సార్లను తయారు చేయాలి. ఈ సెన్సార్లు హృదయ స్పందన రేటు, రక్తపోటు మరియు ఇతర ముఖ్యమైన హెల్త్ రిపోర్ట్స్ ని ట్రాక్ చేయగలవు. జస్ట్ ఇప్పుడు కేవలం 1 or 2 ఆప్షన్స్ తో ఉన్న వాచెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావాలి అంటే ఎంత సమయం పడుతుందో ఎవరికి తెలియదు. అలాంటివి ఏమీ లేకుండా భుజాన బ్యాగ్ వేసుకుని స్పేస్ లోకి వెళ్ళిపోదామంటే స్పేస్ ఎన్విరాన్మెంట్ అనేది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్. అంటే వ్యర్థాలు లేదా కలుషితాలను వదిలించుకోవడానికి మార్గం ఉండదు. ఇది వ్యాధుల వ్యాప్తికి దారితీస్తుంది. అంతరిక్ష ప్రయాణం కోసం అధునాతన ఆరోగ్య వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. మరియు మస్క్ మామ దగ్గర ఎలాంటి వ్యవస్థ ఉందో తెలియదు. ఇవి ఏమీ లేకుండా స్పేస్ లోకి వెళ్లడం ఇంపాసిబుల్. 3D ప్రింటింగ్. ఇంప్లాంట్లు మరియు ప్రొథెస్టిక్స్ వంటి అనుకూల వైద్య పరికరాలను రూపొందించడానికి 3D ప్రింటింగ్ ను ఉపయోగించుకోవచ్చు. అంతరిక్షంలో సంభవించే గాయాలు లేదా వైద్య సమస్యలకు చికిత్స చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 3D ప్రింటింగ్ వ్యవస్థ అనేది చిన్న చిన్న టూల్స్, అలాగే చిన్న ఆర్టికల్స్ లాంటివి డిజైన్ చేయడానికి, ఇండస్ట్రియల్ పర్పస్ కి మాత్రం యూజ్ అవుతుంది తప్ప హెల్త్ ఇండస్ట్రీకి ఉపయోగపడటం లేదు. ఇవన్నీ లేకుండా మార్స్ మీదకి వెళ్ళగలమా? ఇన్ కేస్ వెళ్ళామనుకో, మనకి అక్కడ డెఫినెట్లీ చావు వెల్కమ్ చెప్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. భూమి మీద జీవులు మనుగడ సాగించడానికి ఎటువంటి వాతావరణం కావాలో మనకు పూర్తిగా తెలుసు. 3 కాలాలలో మన వాతావరణాలు ఎలా ఉంటాయో పూర్తిగా అవగాహన ఉంది. కానీ మార్స్ మీద ఎలాంటి వాతావరణం ఉంటుందో ఎవరికీ తెలియదు. నాసా పంపిన రోవర్స్ నుంచి వచ్చిన డేటాను బట్టి అక్కడ ఎలా ఉంటుందో కొంచెం అంచనా వేయగలము. కానీ పూర్తిగా మనం అక్కడ వాతావరణాన్ని అంచనా వేయలేము. ఇన్ కేస్ మనం అక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వలేము. ఎంత కృత్రిమ వాతావరణం మనం సృష్టించుకున్నా అక్కడ ఉన్న ప్రకృతి పరిస్థితుల వలన మనం సర్వైవ్ అవ్వలేము. భూమి వాతావరణంతో పోలిస్తే మార్స్ వాతావరణం చాలా థిన్ గా ఉంటుంది. మార్స్ పై సగటు ఉపరితల పీడనం దాదాపు 610 పాస్కల్స్, అంటే భూమి యొక్క వాతావరణ పీడనంలో 1% ఉంటుంది. మార్స్ వాతావరణం 95% కార్బన్ డైఆక్సైడ్ మరియు 3% నైట్రోజన్ తో ఫుల్ అయిపోయి ఉంది. మిగతా 2% ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ మరియు ఇతర వాయువులతో నిండి ఉంది. నీరు కూడా ఐస్ రూపంలో ఉండే ఛాన్స్ ఉందని ఒక నమ్మకం. భూమికి ఉన్నట్టు స్ట్రాటో ఆవరణము మరియు ఓజోన్ లేయర్ లాగా మార్స్ కి ఏమీ ఉండవు. సో మనకి ప్రొటెక్షన్ అనేది చాలా అంటే చాలా తక్కువ.
మార్స్ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మార్స్ పై సగటు ఉష్ణోగ్రత -80 డిగ్రీ సెల్సియస్. మార్స్ పై ఇప్పటివరకు నమోదైన అత్యంత శీతల ఉష్ణోగ్రత -128 డిగ్రీల సెల్సియస్. మార్స్ వాతావరణం మానవులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. కార్బన్ డయాక్సైడ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఆక్సిజన్ కంటెంట్ అంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అయితే మార్స్ వాతావరణం నుంచి ఆక్సిజన్ వెలికి తీసి దాన్ని శ్వాసక్రియకు అనుగుణంగా మార్చే మార్గాలపై శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు సాధ్యపడిందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. మార్స్ మీద ఉండే దుమ్ము ధూళి మనుషుల్నే కాదు స్పేస్ క్రాఫ్ట్ను కూడా డ్యామేజ్ చేయగలదు. దీన్ని అదుపు చేయగల టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న టెక్నాలజీస్లో ఏ ఒక్కటి కూడా అందుబాటులో లేదు. ఆ టెక్నాలజీస్ ఎప్పుడు రెడీ అవుతాయో కూడా తెలియదు. ఒక అవతార్ మూవీ తీయడానికి కావాల్సిన టెక్నాలజీని సమకూర్చుకోవడానికి జేమ్స్ క్యామరూన్ కి 8 ఇయర్స్ పట్టింది. మరి ఇంత పెద్ద ఇంటర్ప్లానెటరీ స్పేస్ ట్రావెల్ కి కావాల్సిన టెక్నాలజీని సృష్టించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎవరికీ ఐడియా లేదు. అయితే మస్క్ మామ మార్స్ మిషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా కంపెనీస్ ఆ మిషన్ కి మరియు మార్స్ మీద జీవించడానికి కావాల్సిన కొన్ని టెక్నాలజీస్ మీద పరిశోధనలు చేయడం స్టార్ట్ చేశాయి. అందులో మార్స్ బేస్ క్యాంప్ బీగ్యులో ఎయిరోస్పేస్ అనే కంపెనీ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ అంటే తేలియాడే నిర్మాణాలు మరియు సబ్మెర్జ్ స్ట్రక్చర్ అంటే మార్స్ యొక్క ఉపరితలం కింద నిర్మించబడిన ప్లాట్ఫామ్ల మీద వర్క్ చేస్తున్నాయి. బట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు. నెక్స్ట్ బయో ఇంజనీరింగ్. మార్స్ వాతావరణాన్ని భూమిలాగా మార్చడానికి జీవులను ఉపయోగించడమే ఈ బయో ఇంజనీరింగ్. ఉప్పు తట్టుకునే మొక్కలను నాటడం ద్వారా లేదా యూజ్ఫుల్ బ్యాక్టీరియాని ఉపయోగించి ఈ ప్రక్రియను చేపడతారు. ఈ టెక్నాలజీ కూడా ఇంతవరకు పూర్తిగా అభివృద్ధి కాలేదు. అసలు ఎంతవరకు వచ్చిందో కూడా తెలియదు. ఒకవేళ చేసినా ఇది మార్స్ మీద ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు. దీనికోసం గవర్నమెంట్ సంస్థలు అయినటువంటి యుఎస్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినటువంటి నేచర్ కన్జర్వెన్సీ మరియు కొన్ని ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి చిత్తడి నేలను రక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి వరద రక్షణ నీటి శుద్ధీకరణ మరియు వన్యప్రాణుల నివాసం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాయి. వీళ్ళకి మార్స్ మీద చిత్తడి నేలలు ఎక్కడ కనబడ్డాయో బ్లూ ఫ్లోట్ ఎనర్జీ. బ్లూ ఫ్లోట్ ఎనర్జీ అనేది చిత్తడి నేలలో ఆక్వాకల్చర్ మరియు రెన్యూవబుల్ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఓషన్ రెన్యూవబుల్ పవర్ కార్పొరేషన్. ఇది చిత్తడి నేలలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే సబ్మెర్జ్డ్ టర్బైన్లు అభివృద్ధి చేస్తున్న సంస్థ. సాల్ట్ వర్క్స్. ఇది మార్స్ లో సముద్రపు నీటి నుండి ఉప్పును ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న సంస్థ. అక్కడ సముద్రాలు ఎక్కడున్నాయో మరి ఎవరికి కనబడింది వాళ్ళకి ఎక్కడ కనబడిందో. టెట్రాటెక్. ఇది తేలియాడే నిర్మాణాలు మరియు బయో ఇంజనీరింగ్ తో సహా చిత్తడి నేలను పునరుద్ధరించడానికి మరియు రక్షించడానికి వివిధ రకాల ప్రాజెక్టులపై పనిచేస్తున్న సంస్థ. ఈ టెక్నాలజీస్ అన్ని పూర్తిగా డెవలప్ అయితే తప్ప మనం మన ఎర్త్ యొక్క ప్రొటెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని దాటి వెళ్ళలేము. బట్ వీటి నుంచి అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేవు. అసలు మార్స్ మీదకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఎంతవరకు ఉందో ఎవరికి తెలియదు. ఏది ఏమైనా సరే మార్స్ మీదకి మనిషి అడుగు పెడతాడు. బట్ మస్క్ మామ చెప్పిన టైంలో అయితే కాదు. కానీ దానికి తొలి అడుగు మాత్రం మస్క్ మామదే అవుతుంది. వచ్చే 100 సంవత్సరాలలో ఈ ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. రోడ్డు మీద కార్లతో ట్రాఫిక్ జామ్ చేసినట్టు ఫ్లయింగ్ కార్లతో మనిషి ఆకాశాన్ని కూడా ట్రాఫిక్ జామ్ చేస్తాడు. అప్పుడు కొద్దో గొప్ప స్పేస్ ట్రావెల్ చేయడానికి హ్యూమన్ బాడీ ఎవాల్యుయేట్ అవుతుంది. మనం చేయకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ ఎండ్ అయ్యేలోపు మనిషి ఇంటర్ ప్లానెట్ ట్రావెల్ ని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాడు. సో గైస్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.